తల్లిగా మీరు ఇప్పటివరకు బాగా ఆనందపడిన సందర్భాలు చెప్పండి ఏదైనా ప్రతి వాళ్ళు సక్సెస్ అంతా నాకు రానులేమ్మా ప్రతిదీ ప్రతి సక్సెస్ నాకు వాళ్ళు ఏ పని చేసినా సక్సెస్ అయితే అది ప్రతిసారి ఆనందంగానే ఉంటుంది ప్రతి తల్లి కూడా వాళ్ళ పిల్లల్ని ఒక ఐఎస్ ఆఫీసర్ ఇంజనీర్ డాక్టర్ ఇట్లా చేయాలనుకుంటారు కదా అలా మీరు మీ పిల్లల్ని ఏం చేద్దాం అనుకున్నారు మా బాబుని పెద్ద అబ్బాయిని ఐఎస్ చదివించాలనుకున్నారు నాన్నగారు అది వాడు ఇష్టం లేదు సినిమా ఫీల్డ్ అని చెప్పేసి వచ్చేసాడు సరే అది ఏది భగవంతుడు ఏది మనకి చేయాలనుకున్నాడు అదే చేస్తారులే అనుకుని తృప్తిపడ్డాం రెండో బాబుని అట్లా చేయాలనుకున్నాం అది వాడికి అది లేకుండా ఇది వాడు కూడా ఇందులో వచ్చినప్పుడు మూడో అబ్బాయి కూడా కనీసం మూడో అయినా చేయాలనుకున్నారు అది కూడా లేకుండా సరే వాళ్ళ అన్నయ్య బట్టి వీడు కూడా అక్కడ మనవడు కూడా అదే పని అయిపోయింది మనవడు కూడా చదువు ఏదో కొద్దిగా చదివారు మామూలుగా ఇంకా సినిమా ఫీల్డ్ ఏ వాళ్ళు అప్పుడు మరి వాళ్ళు తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అనిపిస్తుందా మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది మరి ఇప్పుడు అయ్యో మనం అనుకున్నది ఏది నెరవేరదు కదా దేవుడు ఎట్లా రాస్తుంటే అట్లా జరుగుతాయి అనిపిస్తుంది అయితే ఇప్పటికీ మీరు బాధపడుతూ ఉంటారా అయ్యో బాధ ఏ మాత్రం బాధ లేదు మీకు చాలా సంతోషం ఓకే అప్పుడు వాళ్ళు మీరు చెప్పింది చదువు కాకుండా వాళ్ళు సినీ ఫీల్డ్ కి వెళ్తా చిరంజీవి గారు సినీ ఫీల్డ్ కి వెళ్తా అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది మీరేం చెప్పేవారు ఆయనకి చదువుకోమని చెప్పాను ముందు చదువుకున్న తర్వాత మీరు ఏం చేయాలనుకుందాం ముందు చదువు తర్వాతే కదా అని చెప్పారండి తర్వాత వాళ్ళు సినిమా ఫీల్డ్కి వెళ్తానన్నా నాకు అభ్యంతరం అభ్యంతరం చెప్పలేదు సరే ఎట్లా జరగాలన్నారు జరుగుతుంది అని నిర్ణయించుకొని నేను మామూలుగా ఊరుకున్నాను అంతే అంటే అది వారి నాన్నగారి కోరిక కదా సో అప్పుడు ఆ సిచ్యువేషన్ లో మీరు కూడా ఆయన్ని కన్విన్స్ చేయాల్సి వచ్చి ఉండాలి కదా లేదు నేను అంత కన్విన్స్ చేసి చేయలేదు వాళ్ళ నాన్నగారి ఇష్ట ప్రకారం మా అబ్బాయి వెళ్ళాడు ఓకే ఆయన ఒప్పించే వెళ్ళారు ఆయన ఒప్పించేయలేదు ఓకే అమ్మ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలంటారా లేకపోతే ప్రేమాభిమానాలతో అంటే క్రమశిక్షణతో కూడిన ప్రేమ ఎలా పెంచితే పిల్లలు ప్రేమాభిమానాలతో పెంచితేనే వాళ్ళ క్రమశిక్షణతో తయారవుతారు మనం వాళ్ళని నిర్బంధించి కొట్టి తిట్టి చేస్తే వాళ్ళు ఏది కూడా జరగదు మనం ప్రేమగా చూస్తేనే వాళ్ళు అంత క్రమశిక్షణగా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు అదే విధంగా ఉంటారు మంచితనంగా ఉంటారు సో భయపెట్టడం వల్ల పని జరగదు అంటారు ప్రేమతో చెప్తేనే పని జరుగుతుంది అంతే ఇంతసేపు మీతో మాట్లాడినందుకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది మరొకసారి మీకు మదర్స్ డే శుభాకాంక్షలు అట్లాగేమో నాకు జీ తెలుగు టీవీ వాళ్ళకి ప్రేక్షకులకి అందరికీ నా శుభాకాంక్షలు మదర్స్ డే థ్యాంక్ యూ